మార్నింగ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఎన్ఆర్ఐ వెంకట్. ఈరోజు మన పొలిటికల్ పాయింట్లో అఖండ విజయాన్ని సాధించిన జగన్మోహన్ రెడ్డి గారికి నా శుభాభినందనలు. నేను చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన లక్ష్య సాధన కోసం ఆయన పడ్డ కష్టం 10 సంవత్సరాలండి. అకుంఠిత దీక్ష, పట్టుదల. నిజానికి ఇంత టీనాసిటీ నేను ఏ నాయకత్వంలో కూడా నేను చూడలేదు, పవన్ కళ్యాణ్ సార్లో కూడా చూడలే. అంతటి గొప్ప మొండి పట్టుదల అనండి, తన కోరుకున్న లక్ష్యం కోసం ఆయన కృషి చేసిన విధానం చూస్తుంటే ఈరోజున ఆంధ్రప్రదేశ్ యువత ప్రతి ఒక్కరు కూడా ఆయనలో ఈ పాజిటివ్ లక్షణాన్ని కనుక పెట్టుకుంటే మన జీవితంలో ఎవడైనా సరే గొప్ప విజయాలను సాధించడం గ్యారంటీ అండి. అంటే అంతటి గొప్ప లక్ష్య శుద్ధి సిద్ధి అకుంఠిత దీక్ష నేను అంటే ఇప్పటి వరకు నేను చూసిన ఏ రాజకీయ నాయకుల్లో కానీ ఏ నామలుగా ఈ కార్పొరేట్ నాయకత్వం ఎవరు చూడలేదు. అంతటి పట్టుదల, అంతటి దీక్ష. నిజానికి మనందరం కూడా ఒక గొప్ప దీక్షాపరుణ్ణి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చూడటం ఒక వీఆర్ హ్యాపీ అండి. నిజం చెప్పాలంటే అది ఒక రకం చెప్పాలంటే చాలా మంచి శుభ పరిణామం. రెండవది, ఆయన అంటే ఆల్మోస్ట్ విజయవంతంగా ఒక వ్యాపారవేత్తగా కానీ ఒక మంచి కొడుకుగా కానీ లేకపోతే మంచి కుటుంబ పరుడుగా కానీ లేకపోతే ఇప్పటివరకు 10 సంవత్సరాలు రాజకీయ నాయకత్వం చూసాం ఆయనలో, ఇన్ని అడ్డంకులు వచ్చినా నిలబడి ఒక నాయకత్వాన్ని చూపించాడు. సో ఆయన విజయవంతమైన నాయకత్వ లక్షణాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉన్నతికి అభివృద్ధికి కృషి చేస్తే, ఆయన పేద అంటే ప్రతి ఒక్కరిని తన ప్రజలుగా భావించి తన బిడ్డలుగా భావించి కృషి చేస్తే నిజం చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అని నాకు నమ్మకం కలుగుతుంది. మూడవది, నేను జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఆయన ఈ టీడీపీ ఓటమి చూసి డెఫినెట్గా ఇది ఆయన నేర్చుకున్నారని, అవినీతి పరిపాలన చేస్తే ఎంతటి గొప్పవాడినైనా ప్రజలు తరిమి కొడతారని జగన్మోహన్ రెడ్డి గారు గమనిస్తూ డెఫినెట్గా మీ మీద అభియోగాలు ఉన్నాయి కానీ ఈ రోజున మళ్ళీ నాయకత్వం వస్తుందంటే నేనే కాదండి చాలామంది భయపడుతుంది. అవినీతి విశృంఖలంగా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యమేళుతుంది జగన్ రెడ్డి గారి పరిపాలనలో అని భయపడుతున్నాం. తర్వాత గుండాగిరి, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు వ్యాపించిద్దేమో అని భయపడుతున్నాం. ఈ రెండు విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాస్త డెఫినెట్గా ఫోకస్ చేసి వీటిని మీ పరిపాలనలో లేకుండా చేసిన రోజున మీరు మీ తండ్రి గారి కంటే ఉన్నతంగా ఆంధ్రప్రదేశ్ గుండెల్లో పెట్టుకుని మిమ్మల్ని చూసుకుంటారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీకిచ్చిన ఒక రకంగా చెప్పాలంటే ఒక జగన్ వేవ్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాకింది, ప్రతి తెలుగు గుండె కూడా మీరు గెలవాలని కోరుకుంది. ఇంతటి పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఇంత ముందు ఎప్పుడు లేదు, ఇన్ని సీట్లు ఎప్పుడు లేవు అని నిన్న చదివిన రోజున నిజానికి ప్రజలు ఎంతగా మిమ్మల్ని ఇష్టపడ్డారు, ఎంతగా మీరు నాయకత్వం కోరుకున్నారో మాకందరికీ అర్థమైంది. కానీ అదే జగన్ గారి మీద ఎంతోమంది నాలాంటి వాళ్ళు భయాలు ఉన్నాయి. ఈ రెండు భయాలు ఉన్నాయి, అవినీతి, తర్వాత మన ఇవి అంటే రాజకీయంలో కక్షలు కార్పణ్యాలు మానేసేసి ఈ రెండు గనక మీరు గనక తీసుకోకుండా మీ పరిపాలనలో సరిచూసుకుంటే మిమ్మల్ని మా తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకొని మీరు ఒక గొప్ప నాయకుడిగా చరిత్ర సృష్టించారు ఆల్రెడీ, కానీ చరిత్రలో మిగిలిపోతారు గొప్పవాళ్ళుగా. అలా మిగిలిపోవాలని నేను కూడా ఆశిస్తున్నానండి. నాకు ఎవరు మార్పు తీసుకొస్తారని నాకు ఇంపార్టెంట్ కాదు. పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఇప్పటికీ నేను ఆయన రాజకీయ నాయకత్వం నాకు నచ్చింది, డెఫినెట్గా ఆయన వస్తే మార్పు వచ్చేదని. కానీ సాంప్రదాయ రాజకీయాల్లో కంప్లీట్గా తెలుగు ప్రజల్ని మభ్యపెట్టేసేసి సంక్షేమంతో ముంచేసి ప్రజలను భిక్షగాలుగా చేశారు. ఇప్పటివరకు మీరు అభివృద్ధి వైపు ఎక్కువ ఫోకస్ చేసి సంక్షేమాన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు తీపిస్తారని భావిస్తూ మీకు మరొకసారి శుభాభినందనలు. అట్లనే వైఎస్ఆర్సీపీ పార్టీకి కొమ్ము కాసిన
కార్యకర్తలు. నిజం చెప్పాలంటే ఒక నాయకుడు గెలిచాడంటే నాయకుడు కాదండి, ఆ గెలుపు కార్యకర్తలది. ఎంతో కష్టపడి మీరు అతన్ని గెలిపించుకున్నారు. సో మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ద బెస్ట్ ఆఫ్ ద యునో రూలింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఐఎమ్ ప్రౌడ్ దట్ యు నో ఐ హ్యావ్ సచ్ ఎ మ్యాండేట్, గ్రేట్ మ్యాండేట్ ఫర్ జగన్. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ యూ టు విన్ ద హార్ట్స్ ఆఫ్ ద పీపుల్ బై డూయింగ్ ఎ గ్రేట్ సర్వీస్ టు ద హ్యూమానిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. దిస్ ఈజ్ అన్నారా వెంకట్. Please subscribe New Waves.